అన్ని అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి ప్రొడక్షన్ గురించి కూడా ఆలోచించి టైం మనీ ఎవ్రీథింగ్ ఆలోచించి అందుకే వస్తాయి ఇట్లాంటి సినిమాలు బయటికి అవుట్పుట్ బట్ వెరీ నైస్ అండి ఫైనల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ ఈ సినిమా స్టంట్స్ గురించి బికాస్ స్టైలిష్గా అనిపించాయి నాకు వెరీ స్టైలిష్ సో అది చేసినప్పుడు మీరు పడ్డ హోంవర్క్ కానీ హార్డ్ వర్క్ కానీ ఏదైనా రిపీటెడ్ టేక్స్ అయిన స్టంట్ సీక్వెన్స్ కానీ అంటే ఏం లేదు మేడం ఎస్ఆర్ కళ్యాణ్ నడపంలో చేశాను మొత్తం అప్పటికప్పుడు రియల్గా అది అంత ఏదని చేసేసాం ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ పంచ ఫైట్ అది ఇది నాకు ధైర్యం సరిపోయేది కాదు నేను నాకు అన్నీ వేసి సెట్లోకి వచ్చిన తర్వాత ఇచ్చి వీళ్ళేమో ఇంత రూపులు పెడుతున్నారు నాకు వణుకోపక్క నేను అనేవన్నాయి నాకు వద్దు మనకి ఇప్పుడే ఇంత అది ఇది అని బట్ అందరూ దీప్తి గారు కానీ నరేషన్ కానీ టీమ్ చోటు అందరూ ఏంటంటే లేదు నువ్వు చేయి బాగుంటుంది కాన్ఫిడెంట్గా ఉండేది సో వన్స్ ఆన్ కెమెరా దగ్గరికి వెళ్తే ఇంకా రెండో థాట్ ఉండదు ఇంకా మనం ఆ టైంకి ఇంక మనము మనమే హీరో మనమే చేయాలనే ఒక ఫీలింగ్ వెళ్తుంది ఆ టైంలో ఇవన్నీ మోర్ ఆఫ్ దట్ మ్యానరిజమ్స్ కానీ అవి నాకు అనిపించినవి చేసేసాను అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల ప్రభావం కావచ్చు ఇది ఇప్పుడు ఇలా షార్ట్ అందరికి బాగా నచ్చింది ఇలా టీజర్ కింద వేసేసి ఇలా హ్యాండ్స్ ఇలా అనుకుండేది ఆ మినిట్లో నాకు అది అనిపించింది అది చేసేసాను పర్టికులర్ హోంవర్క్ అయితే అసలు ఎప్పుడు దేనికి చేయనండి ఆనెస్ట్లీ ఆ టైంకి ఏది అనిపిస్తే ఇలా చేస్తే బాగుంటుంది కదా మనకు జడ్జిమెంట్ ఉంటుంది కదా ఇలా చేస్తే న్యాచురల్గా ఉంటుంది అప్పుడుకి అలా చేసిందే తప్ప ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ కానీ ఇప్పుడు సార్వి నాకు చాలా బాగా ఇష్టం ఈ సినిమాలో ఒక తండ్రి తరపు నుంచి ఒక అమ్మాయి తండ్రి ఎలా ఫీల్ అవుతారనే ఒక ఎపిసోడ్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఒక 3-4 కళ్యాణ మండపంలో అబ్బాయి తండ్రి ఎమోషన్ దీంట్లో ఒక 3-4 సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట నేను ముందు రాసేవాడిని కాదు ముందు నేను సెట్కి వచ్చేవాడిని సార్ దగ్గరికి వెళ్ళేవాడిని సార్ స్క్రిప్ట్ ఎక్కడ అంటే కూడా నేను వెళ్ళి సార్ ఒక నిమిషం సార్ అని అనుకొని సార్ దగ్గరికి వెళ్ళేవాడిని అంటే ఒక 60 ఏళ్ళ 55 ఏళ్ళ ఒక తండ్రి రిప్రజెంట్ చేసే మాటలు ఎలా ఉంటాయి సార్ నా వరకు ఇలా అనిపిస్తున్నాయి నాకున్న తెలివి కొద్ది ఇలా అనిపిస్తున్నాయి మీరు ఇంకా ఏమైనా బెటర్మెంట్స్ అయినా చేయగలరా సార్ ఏమైనా చెప్పండి సార్ ఎందుకంటే నా ఆలోచన ఒకటి ఉండొచ్చు మీరు ఎక్స్పీరియన్స్ కొద్ది మీకు యాజ్ ఏ ఒక కూతురికి ఫాదర్గా మీకు కొన్ని ఉండొచ్చు అని సార్ దగ్గరికి వెళ్ళేవాడిని సార్ చిన్న బెటర్మెంట్స్ ఇలా చెప్తే బాగుంటుందమ్మా అనేవాళ్ళు ఇలా అందరం మనకు సినిమాల్లో మీద ఉన్న తెలివి అప్పటికప్పుడు కూర్చొని బెటర్మెంట్స్ ఒక అందరం కూర్చొని చేసి ఇప్పుడు పెళ్లికి తగ్గ సీన్స్ కొన్ని ఉంటాయి మ్యారేజ్ సెటప్ ఇప్పుడు నాకు అవి ఏం తెలియదు ఇప్పుడు దీప్తి గారు అవి అంటే మామూలుగా ఒక అమ్మాయికి పెళ్లి జరిగేటప్పుడు ఏముంటాయి సెటప్లు ఏముంటాయి అవి నాకు తెలియదు రియల్ లైఫ్లో సో ఇవి ఏంటంటే అందరం డిస్కషన్ చాలా బాగా చేసుకొని లైవ్లో చోటు భయ నేను లేదు ఇది చేద్దామా అది చేద్దామని చాలా చేశామండి సార్ అయితే పర్టికులర్గా కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ అయితే నాకు చాలా ఇష్టం ప్రతి ఒక్క తండ్రి చాలా బాగా కనెక్ట్ అవుతాడని నేను నమ్ముతున్నాను వెరీ నైస్ వెరీ నైస్ చోటు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేసుకున్నాను ఈయన కూడా వచ్చి ఈయన కూడా చెప్పారు తర్వాత డైలాగ్స్ నాకు చూపెట్టు ఇదంతా నిజమే కానీ నేను మీ ఇంటర్వ్యూ సందర్భంగా స్పెషల్గా అంటే అది చూసిన తర్వాత పేపర్ చూసిన తర్వాత అవును ఇందులో ఇంత సెంటిమెంట్ ఉంది కదా ఇంత లోతుకి మనం వెళ్ళాలి కదా అని ఆలోచించుకున్నానే తప్ప ఇక అంతకు మించి ఈ డైలాగ్ కరెక్ట్ చేద్దామా అదే లేదు ఎందుకంటే ఆయన ఎస్ఆర్ కండాలి కళ్యాణ మండపంలోనే అద్భుతమైనటువంటి డైలాగ్స్ వరుస పెట్టి కుమ్మేడని పట్టుకుని అలాంటి పెన్ రాస్తున్నటువంటి మ్యాటర్ అది అది ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది అది చూసి నాకు చాలా ఆనందం సూపర్ సార్ లోడెడ్ విత్ కాంప్లిమెంట్స్ కొన్ని ఎమోషన్స్ బాగుంటాయి దీంట్లో కొన్ని అంటే అదేం లేదు మన నేను రాయడం అనేది అది ఐ 100% ఐ నెవర్ టేక్ ఆ టైంకి ఇలా చెప్తే బాగుంటుంది అనేది నేను ఎప్పుడూ అది సినిమాకి ఏమైనా బెటర్మెంట్ అవుతుందనే ప్రయత్నం తప్ప డైలాగ్స్ ఇవి అది సపరేట్గా అది ఏం లేదు బట్ లక్కీ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి ఏమైందంటే ఇప్పుడు ఒక లెజెండరీ యాక్ట్ సార్ ఒక పక్కన ఆ నోట్ నుంచి వెళ్ళే మాటలు చాలా ఇంపాక్ట్ ఉంటాయని నేను నమ్ముతాను ఇప్పుడు నేను రాసిన ఆ డైలాగ్ ఆ టైంకి కొంచెం నార్మల్ డైలాగ్ అయినా చెప్పే పర్సన్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి నిజంగా కొన్ని మారుతాయి కదండి అవి ఈ సినిమాలో చాలాపాటి ఆ ఎమోషన్స్ ఫ్యామిలీ తగ్గ ఎమోషన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయని నేను బిలీవ్ చేస్తున్నాను ఇంకా రేపు చూడాలండి ఆడియన్స్ డెఫినెట్గా అండి ఎందుకంటే ఇప్పుడు ఈ థ్యాంక్స్ టు ద పాండమిక్ థ్యాంక్స్ టు ద సిచ్యువేషన్స్ చాలా రిలాక్స్ అయిపోయాం రిలాక్స్డ్గా పాజ్ చేసుకొని సినిమా చూసి పాజ్ చేసుకొని సిరీస్ చూసి అది అలా పాజ్గానే ఉండిపోతుంది నిజంగా మనం ఆడియన్స్ అంటున్నాం సినిమా లవర్స్ అంటున్నాం ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టి సినిమా అంటే మాది అని మనం ఓన్ చేసుకునేటటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మనం అది నిజంగా మీరు క్లెయిమ్ చేస్తే కనుక నేను మీకు బాగా కావాల్సిన వాడిని వస్తున్నాడు
సెప్టెంబర్ 9 నుంచి కంటిన్యూస్గా థియేటర్స్లో హంగామా చేయడానికి. ప్రతి ఆడియన్స్, ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్, ప్రతి ఫ్యామిలీ మెంబర్ తమ ఫ్యామిలీ తోటి ఇక్కడ ఒక సీన్ వస్తే పిల్లల కళ్ళు మొయ్యాలా, దాన్ని బాత్రూమ్కి తీసుకెళ్లాలా అన్న ఆలోచన లేకుండా హాయిగా థియేటర్స్లో కూర్చొని చూడగలిగే మన సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. సో ఇంత బాగా కావాల్సిన సినిమా థియేటర్స్కి వెళ్ళి చూస్తేనే మీరవుతారు మనందరికీ బాగా కావాల్సిన వాళ్ళు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.